Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Oka public meeting ko address chestu Telangana and Andhra Pradesh, United Andhra Pradesh lo jarige Muslim reservation kota 4% idi unconstitutional undi kabatti ఈ కోఠను మా ప్రభుత్వం రాగానే రద్దు చేస్తాను. కర్ణాటకలో కూడా రద్దు చేసినాము, ఇక్కడ కూడా రద్దు చేసి ఆ మిగిలిన ఆ 4% ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్కు డిస్ట్రిబ్యూట్ చేస్తానని నిన్న బహిరంగ సభలో ఆయన చెప్పినారు. నేను మీ ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకు మరి ముఖ్యంగా డైరెక్టర్ అమిత్ షా గారికి అడగదలుచున్నాను. అమిత్ షా గారు మీరు దేశానికి ప్రధానమంత్రి, సరే భారతీయ జనతా పార్టీ ఉన్నా మీరు దేశానికి ప్రధాన మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మనకు ఇప్పుడు జరుగుతుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాటే బీజేపీ కాన్స్టిట్యూషన్ కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తున్న కాన్స్టిట్యూషన్తోనే దేశం నడుస్తుంది. మోడీ గారు అమిత్ షా గారు రాసిన కాన్స్టిట్యూషన్ కాదు. మీరు అసలు హోమ్ మినిస్టర్గా చెప్పుకోవాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు. నువ్వు దేశ హోంమంత్రిగా నీకు కాన్స్టిట్యూషన్ అన్కాన్స్టిట్యూషనల్ రెండు కనిపిస్తలేదా? కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అయ్యా, ఇది రిజర్వేషన్ కావాలని ఇక్కడ డిమాండ్ 1994 నుంచి ఈ జీవో వచ్చింది. 1994లో ఇది స్టార్ట్ అయింది. ఆగస్ట్ 1994 బీసీ కావాలని, దాని తర్వాత ఈ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ అని గతంలో 2004లో ఇచ్చినప్పుడు హైకోర్టు మా బిల్లును రిజెక్ట్ చేస్తూ మీరు మతపరమైన రిజర్వేషను చెల్లదు, మీరు క్రిమిలేరు ముస్లింస్లో ఉన్న వాళ్ళకు తీసేసి ఓన్లీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్కే ఈ రిజర్వేషన్ చెల్లుతుంది, కాబట్టి మీరు మార్పుకొని రండి. మీరు 5% అన్నారు, రాష్ట్రంలో 46% ఇప్పటికే ఉంది, 5+ చేస్తే 51%. ఈ 51% సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్లో 11 జడ్జెస్ జడ్జ్మెంట్ ఉంది, రిజర్వేషన్స్ 50% కంటే మించకూడదు. మీరు 1% పెరిగినారు, మీరు 1% తగ్గించుకోండి. ఆ హైకోర్టు డివిజనల్ బెంచ్ 3 జడ్జెస్ బెంచ్ చెప్పిన తర్వాత జస్టిస్ సురేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 5-4 చేసి ఇది ఎల్ఏ బిల్ నంబర్ 19 ఆఫ్ 2007. ఈ బిల్లు ఇలా ఏముంది, ఈ బిల్ పెట్టింది దాంట్లో సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ముస్లిం ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఫర్దర్ అప్లిఫ్టింగ్ అని ఈ బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టులో హైకోర్టుకు పోయినాం. హైకోర్టులో 5 జడ్జెస్ 7 జడ్జెస్ 2 బెంచెస్ కూర్చున్న తర్వాతనే అప్పటి నుంచి 2007 నుంచి నాన్ స్టాప్గా 2 రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయినా కూడా అక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతూ, మరి సుప్రీం హైకోర్టు చెప్పింది నువ్వు ముస్లింస్లో ఎకనామికల్లీ బాగా ఉన్నారు క్రిమిలేరు తీసేయమంటే మేము ఈ గ్రూప్స్కు తీసేసిన ఆ గ్రూప్స్ కూడా మీకు కాపీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మేము తీసేసిన వాళ్ళు ముస్లింస్లో ఈ సయ్యద్ అంటే మన హిందూ ధర్మంలో బ్రాహ్మణ్స్ ఎట్లానో ముస్లింస్లో సయ్యద్, దాని తర్వాత మొఘల్స్, పఠాన్, అరబ్, ఇరానీ, బోహరా,
शिया, कच्ची मेहमान, जमियत, निवायत अं अदर इला मैं पदहार मुस्लिम्स ग्रूप्स डिलीट केवलमेवरकं दींट इच्छा वाल मन रालगटे वालक तुर्काकाशू अलागे मदारी अंटे पामलो अंड मंकीस वाल तो आटल आड़पी पिल तो कलेक्शनवा फकीरोलु बुच्चर्स बार्बर अंड वाशर्मैन धोबी अलांटी 22 वाल वृत्ति उल्लके रिजर्वेशन वर्ती मरी अमित षा गार होम मिनिस्टर उ मरी कॉन्स्टिट्यूशन अनकॉन्स्टिट्यूशन अने मत मुस्लिम अंत एनिमीसेना अरे मत मुस्लिम वाशर्मैन मुस्लिम वाशर्मैन हिंदू वाशर्मैन ये कम्युनिटी आना वाशर्मैन इज वाशर्मैन बार्बर इज अ बार्बर बुचर इज अ बुचर అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది గానీ మాసౌండలకు సయ్యదులకు వాళ్ళకు రిజర్వేషన్ లేదు అందరు ముస్లింస్ కు లేదు కాబట్టి మీరు బహిరంగ సభలో మీరు గానీ సంజయ్ గానీ ఏం తెలుకుండా అందరూ అంటారు కదా అని అన్పడ్ జాహిల్ అని ఏం నిలవలకు భారతదేశం హోమ్ మినిస్టర్ చేసే ఈ దేశం సంగతి ఏం కావాలా అంటే నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారంగా కోర్ట్స్ లో इप्पटि सक्सेस्फुल नडुस्तुन्नदि एव्वरिकी अभ्यंतरालु कूडा लेवु मा बीसी सोदरुलकु लेदु मा एस्सी सोदरुलकु लेदु मा एस्टी सोदरुलकु लेदु मरि अमित षा नीकेंदुकु अनु देश प्रधानमंत्री कदा देशंलो वेंकबडिन वाळ्ळु उंटे अंदर्नि कदा समान हक्कु इव्वाला ई कॉन्स्टिट्यूशन इच्चिंदि कदा हक्कु आ कॉन्स्टिट्यूशन प्रकारंगाने मतपरंगा कादु कदा ई रिजर्वेशन मनं ओक होम मिनिस्टर गा एला चेप्पगलुगुतावु తీహం లేగా నీ జాగిరి కూడా కాదు నువ్వు తీయలేవు నువ్వు కానీ ఆయన కానీ కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్ అన్కాన్స్టిట్యూషన్ తెలియలేని వ్యక్తి ఇలా దేశానికి హోమ్ మినిస్టర్ కావడం మన మన దేశానికి మా అందరికీ దురదృష్టం అనుకుంటున్నాను అలాంటి సదురాని వ్యక్తులు ఉండడం మరి నేను ఈయన చేసిన రికార్డ్ చేసుకుని స్టేట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ లో కాన్స్టిట్యూషన్ బెంచ్ 5 జడ్జెస్ ముందు ఈ కేస్ ఆల్్రెడీ నడుస్తున్నది దీంట్లో ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే సుప్రీం కోర్ట్ జడ్జెస్ కు కూడా హమ్ నికాల్ దేంగే అంటే సుప్రీం కోర్ట్ ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తందుకు పోతున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల మీద మీరు కాన్స్టిట్యూషనల్ చర్యలు తీసుకోవాలా ఇక్కడ స్టేట్మెంట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చినందుకు నేను ఆల్రెడీ సుప్రీం కోర్టులో ఇంప్లీట్ ఉన్నాను కాబట్టి నేను మళ్ళీ సుప్రీం కోర్టులో పిటిషన్ పెట్టబోతున్నాను యాజ్ ఇంప్లీట్ ఆ మొదటి నుంచి ఉన్న ఆ కేసులో ఈ కేసుకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఐదుగురు సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఎదురుగా ఉన్న కేసుని బహిరంగ పబ్లిక్ మీటింగ్లో బీజేపీ కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ ఒక దేశ హోమ్ మినిస్టర్గా మీ జడ్జెస్కు ఇన్ఫ్లుయెన్స్ చేసేటందుకు కానీ లేకుంటే రాంగ్ సిగ్నల్ పోయి ఇక్కడ మత దుష్టం తీసుకొచ్చి మా మతానికి రెచ్చగొట్టి పొలిటికల్ లాభం తీసుకుందుకు పోతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వాళ్ళకు మీరు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇలాంటి గట్టిన గట్టి చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కూడా నేను ఇంప్లీట్ అవుతున్నాను మీరేమన్నా అమిత్ షాకు ఎస్ నేను సుప్రీం కోర్టుకు పెట్టేదేమంటే అమిత్ షా యాజ్ హోమ్ మినిస్టర్గా ఉంటూ కాన్స్టిట్యూషన్ అన్కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ అంటుండు అరే బాబు అన్కాన్స్టిట్యూషన్ కాదు అసెంబ్లీ బిల్ నంబర్ 19 2007 లో పాస్ అయింది హైకోర్టులో 5 జడ్జెస్ మళ్ళీ 7 జడ్జెస్ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో అది కూడా కాన్స్టిట్యూషన్ 5 జడ్జెస్ బెంచ్ మీద నడుస్తున్న దానికి అన్కాన్స్టిట్యూషన్ చెప్పేవాడు నువ్వు లేవు జడ్జ్ కాదు కోర్ట్ కాదు ఇవాళ అమిత్ షా జాగీర్ గారు ఇది తీసేసారు పెట్టేస్తా ఈ దేశం నడుస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్తో నడుస్తుంది ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా బీద వాళ్ళకు హక్కు ఉంది మతం కాకుండా
ఓడనా బీద బుచ్చర్ ఉన్నారు, బార్బర్ ఉన్నాడు, బీద వాళ్ళు ఉన్నారు, సడక్ మీద చిన్న చిన్న వ్యాపారం చేసే బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తీసుకురావద్దా? సచ్చర్ కమిటీ రిపోర్ట్ వచ్చింది, ఎడ్యుకేషన్ లో మా దళిత్ సోదరుల కంటే వెనుకబడిన ఉన్నారు ముస్లింస్ అని సచ్చర్ కమిటీ డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఒక ఒక హోమ్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ దేశం అంటే అన్ని సమాజంలో ఎంతమంది ఉన్నారు, ఒక 130 crores పాపులేషన్ కు మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఒక వర్గానికి కాదు, ఒక రాజకీయ మూలం కాదు, దేశానికి ఉన్నారు మీరు. దేశంలో ఉన్న బీదరికి ఎవరు ఉన్నారు అందరికీ మీరు చూడాలా? కానీ మేము చూడము. వాళ్ళు ముస్లిం మతానికి ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళం కాబట్టి వాళ్ళను అంటడాన్ని వాళ్ళకి దగ్గరగా మేము చూస్తామంటే ఇది కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. మేము కూడా ఒప్పుడు మేము కూడా చూస్తాం. ఆ మిషన్ ధన్యం అనదు. సుప్రీంకోర్టులో వెళ్తాం. సుప్రీంకోర్టులో ఈయన భయపట్టిస్తున్న డైలాగులు, సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్లో ముందు ఉన్నప్పుడు ఈయన ఎలా మాట్లాడతాడు, కాన్స్టిట్యూషన్ హోదా మీద ఉన్న వ్యక్తి ఇట్లా కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తే దేశం ఏం కావాలా? కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇంత పెద్ద అమిత్ షా హోమ్ మినిస్టర్ మీద మాట్లాడుతున్నప్పుడు ఈ రోడ్ల మీద వీధుల నాలుగు పార్టీలు మార్చి ఈ రాజేందర్ వాళ్ళు మా తలుపులో కొట్టిండు, నేను రావాలా మా కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి వాళ్ళ మీద ఇన్ని దినాల తర్వాత ముందు ఎలక్షన్ అయిపోయిన 6 మాసాలకి ఇప్పుడు యాత్ర వచ్చింది ఆయనకు. నేను అడుగుతున్నా, మీరు చెప్పిన దానిలో ఈ సబ్జెక్ట్ అటు పోవద్దు కానీ మీరు చెప్పినారు. నీ దగ్గర ఇన్ని కోట్లు వచ్చినా నేను కమ్యూనిస్టు షబీర్ భాయ్, నేను పురుగులు ఉన్న బియ్యంతో హాస్టల్లో తినుకుంటా, నేను పెద్దగైనాను, మూమెంట్ నడిపించినాను, బీధోని అన్న బీధోనికి 1000 కోట్లు అడిగిలు వచ్చినాయి రా భయ్. నువ్వు కేసీఆర్ అప్పుడు కలుసుకుని తిన్నప్పుడు నీకు యాద రాలే, ఇప్పుడు కేసీఆర్ కు నీకు పంచాయతు, ఇప్పుడు మొన్నటి వరకు మీరే మునుగోడు మీద కొట్టుకున్నారు. నువ్వు 1000 కోట్లు అంటే నువ్వు 1000 కోట్లు ఇవన్నీ కోట్లనే అలాంటి. కాబట్టి నేను దయచేసి ప్రెస్ మిత్రులకు ఈ సబ్జెక్టు దానికి చేయకండి, మళ్ళొకసారి అడగండి. నేను కూడా వీళ్ళ జాతకం అన్నీ చెప్తాను. నాకు తెలిసిన జాతకం ఉంది బండి సంజయ్ కానీ, లేకుంటే మా వాళ్ళ జాతకాలన్నీ మీకు ముందు చెప్తాను. ధన్యవాదాలు.